బన్నీవాసు వచ్చి నాతో చెప్పగానే నేను వెళ్ళి ఏంటి బన్నీవాసు కొంచెం ఎగ్జైట్మెంట్తో చెప్పాడు ఏంటి అంటే ఏంటి చెప్పు అన్నాను మీరు వెళ్ళి సినిమా చూడండి. అప్పుడు సినిమా చూసినప్పుడు నాకు అర్థమైంది ఆ ఎమోషన్ ఏంటి అనేది. సో ఇమీడియట్గా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని చిన్నబాబు మా కుటుంబానికి సన్నిహితుడు, కుంభాలేలో అతను ఒక భాగంగా ఉన్నాడు, ప్లస్ విజయ్ గారు ఆయన కూడా ఫోన్ చేశారు. సో వీళ్ళన్నింటినీ కలిపి నాకు ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది, ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేయడం అనేది జనరల్గా తక్కువ, కానీ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని రిలీజ్ చేశాం. ఆ సినిమా చూసిన తర్వాత మనకు కూడా ఒక ఎమోషన్ కనెక్ట్ అవుద్ది, ఈ ఎమోషన్ని ప్రజలకు చూపిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అని అనిపిస్తుంది. అతని పెర్ఫార్మెన్స్కి ముగ్ధుండి అయిపోయి అతను తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సిన స్పైస్ ఏంటంటే, నేను గీతాశ్రమం అర్జెంటుగా సినిమా చేయాలి అని అడిగాను, ఆయన ఒప్పుకున్నాడు. అదేనమాట. Wonderful.